దేవుడా బాగుండాలి, అందరూ బాగుండాలి, కానీ అందరికంటే ఎక్కువ నేనే బాగుండాలి. సంపాదించాలి, అందరూ మనీ సంపాదించాలి, కానీ అందరికంటే ఎక్కువ నేనే సంపాదించాలి. ఏ విషయంలో అయినా సరే అందరికంటే ఎక్కువ నాకే ఇవ్వు నాయన, నువ్వు ఇస్తావు నాకు తెలుసు, ఎందుకంటే బేసికల్ యువర్ ఎ గాడ్, యువర్ ఎ వెరీ గుడ్ గాడ్. ఉంటాను స్వామి, మళ్ళీ వస్తానే. రే రవి, దేవాలయం ముందు ధ్యానం ఏంట్రా? హాయ్ రవి. పలకడేంటి పనికి మాలినోడు? రే హాయ్రా. ఎరా ఇందాక నుంచి గొంతు చించుకొని రవి రవి అని పిలిస్తే పలకవే? రవీనా, ఆడెవడు? ఉన్నాళ్ళే ఒక ఎదవా, రవి రవి అని ఎంత పిలిచినా పలకకుండా, పైగా రవీనా ఆడెవడు అంటున్నాడు. రే నా పేరు ఎప్పుడో 10 నిమిషాల క్రితమే మార్చేసుకున్నారా? అచ్చా అవునా, బారసాలు చేసుకున్నావా? మరి భోజనాలకు పిలవలేదు. సరే కానీ ఏమని మార్చుకున్నావు బాబు నీ పేరు? అన్లక్కీ ఫెలో. దరిద్రుని పెట్టుకోవాల్సింది సరిపోయి. అది నా లవర్ నేమ్ రా. ఏంటి బాబు మళ్ళీ చెప్పు. నేనన్నదే నువ్వు విన్నది, నువ్వు విన్నదే నేనన్నది. దరిద్రంతో లవ్ ఏంట్రా? దరిద్రుడే. నేను దాన్ని లవ్ చేయట్లేదురా, అయినా దాన్ని వదలట్లా. చిన్నప్పటి నుంచి తుమ్ హీ హో అభితుమ్ హీ హో దరిద్రం అభితుమ్ హీ హో అని దరిద్రం నాతో ముసుగేసి మరి అదనమాట మ్యాటర్. నిజంరా బాబు, ఈ దరిద్రానికి నేనంటే ఎంత ఇష్టం అంటే నేను తిట్టినా చీ కొట్టినా ఎంచక్క నాతోనే ఉంటానంటది. నువ్వు నాకు వద్దు అంటే నువ్వంటేనే నాకు ముద్దు అంటది. నన్ను వదిలిపెట్టి పోవే అంటే నిన్ను వీడని నీడను నేనే అంటది. అసలు ఎవట్రా లోకల్ నిజమైన ప్రేమ లేదు అందే, ఇంతకంటే నిజమైన ప్రేమ ఎక్కడైనా ఉంటుందా? దీని ప్రేమ యంత్రం నన్ను పట్టి పీడిస్తుందంటే చిన్నప్పటి నుంచి ఒక్కటంటే ఒక్క మ్యాటర్లో కూడా నాకు ఏది కలిసి రానివ్వకుండా నన్ను అన్లక్కీ ఫెలో సంఘంలో సభ్యుని చేసేసిందిరా. అందుకే నా పేరు అన్లక్కీ ఫెలో అని మార్చేసుకున్నా. ఊరిని అంత బాధపడే బదులు ఒకసారి నీ జాతకం మంచి జ్యోతిష్కీడికి చూపించుకోవచ్చు కదరా. ఆల్రెడీ అది కూడా అయింది బాబు. అవునా, ఏమైంది మరి? ఏమైందా అటు చూడు. పెడుతున్నా మార్చేద్దాం. అమ్మయ్యా బాబోయ్, అసలే బ్యాడ్ టైం, దీన్ని తీసి దాచేస్తే బెటరు. ఇప్పుడు ఓకే. గురుగారు బాగుండ్రంగా ఉన్నారు. ఈ జాలే ఏం పేరు నాయన? రవికుమార్ అండి. ఎప్పుడు పుట్టావు అంటే అప్పుడెప్పుడు అర్థమైందిలే. గురువు గారు చాటింగ్ ఆపి జాతకం చూడరా. ఓర్ని చాటింగ్లో నా బోటింగు, నేను చూసేది జాతకమేరా? గురువుగారు అప్డేట్ అయ్యారు.
మూడు ఆరు తొమ్మిది. నీ జాతకం బేసిక్గా ఉంది నాయనా. నేను అస్సలు నమ్మను. ఓ నీ ఆత్రంలో నా గోత్రం, నేను చెప్పేది పూర్తిగా వినరా? ఇంకా అవ్వలేదా? చెప్పండి చెప్పండి. నీ జాతకం అయితే బాగానే ఉంది కానీ నువ్వు పూర్వజన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో శాపాలే. నీకేది కలిసి రానివ్వటం లేదు నాయన. కాబట్టి నువ్వు కొన్ని పూజలు చేయిస్తే నీ పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయి. అప్పుడు నేను ఎవరు ఆపలేదు నాయనా. అప్పటి నుంచి నీకంత జయమే జయం, శుభమే శుభం. ఎట్ట నేను పోయిన జన్మ చేసిన పాపాలు ఈ జన్మలో కూడా శాపాలుగా ఎంటాడుతున్నాయా? బాగుంది, చాలా బాగుంది. పూజలేగా చేయిద్దాం, బాగా చేయిద్దాం. ఈ పులిహారి గారు నన్ను పులిహారిలా నవ్విలేద్దాం అనుకుంటున్నాడు. మరి నువ్వు డబ్బులు చూసుకుని నాకు ఫోన్ చేస్తే. సరే గురుగారు, నేను వెళ్ళొస్తాను. ఆ బొమ్మ అక్కడ పెట్టండి ఆయన. ఓ నో, ఓకే ఉంటాను గురుగారు. గురుగారు మీకు చాలా మహిళలు ఉన్నాయండి. ఏమైందిరా? ఇందాక నా ఆత్రం గోత్రం అని భలే చెప్పారు సార్. అది ఆత్రం గోత్రం కాదు, ఆత్రేయ గోత్రం. అయినా ఎందుకు వచ్చేసారా? చేయించుకోవాల్సింది, డబ్బులు ఏముంది? కుక్కలు కొడితే డబ్బులు రాలుతాయి. అవునా? ఇప్పటి వరకు ఎన్ని కుక్కలు కొట్టావేంటి? అయినా అసలు నా దగ్గరే మనీ ఉంటే నా సగం దరిద్రం ఎప్పుడో మోటా ముడి సర్దుకొని వెళ్ళిపోయేది కదరా. అసలు ఈ పూజలు, ప్రేయర్లు, నమాజులు ఎలాంటివో తెలుసా? ఎలాంటివి? మనం గవర్నమెంట్ ఆఫీసులు ఇచ్చే లంచాలు లాంటివి. ఏంటి? ఇప్పుడు మనం గవర్నమెంట్ ఆఫీసులు లంచం ఇచ్చామనుకో, మన పని చక్కగా అయిపోద్ది. అలాగే దేవుడికి కూడా పూజలు, ప్రేయర్లు, నమాజులు అనేవి చేస్తేనే మన పని సాఫీగా చేస్తాడా? లేకపోతే చేయడా? రే పూజలు చేయమంది, నువ్వు పోయిన జన్మలో చేసిన పాపాలు పోవడానికి రా. అది కూడా అర్థం కాలేదు నీకు? ఓరే నీ అర్థంలో నా పరమార్థం. ఇప్పుడు ఈ జన్మలో నేను చేసిన పాపాలకి ఎక్కడికి పోతారా? నరకానికి. కదా? అంటే నేను లాస్ట్ జన్మలో చేసిన పాపాలకి నరకంలో శిక్ష అప్పేను విధించా కదా. మరి ఆ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో శాపాలుగా వెంటాడటం వేటాడటం ఏమిట్రా? ఇది ఎట్టా ఉందో తెలుసా? లాస్ట్ జన్మలో నేను ఒక మర్డర్ చేసి జైలు శిక్ష కూడా అనుభవించేసి మళ్ళీ వేరే జన్మలో పుట్టినప్పుడు, ఏయ్ నువ్వు లాస్ట్ జన్మలో మర్డర్ చేసావు కదా, మళ్ళీ శిక్షను విద్దుగా నిర్రా అన్నట్టుంది మీ అవ్వారం. అసలు తప్పు చేసిన వాడికంటే ఆ తప్పు చేయించిన వాడికేగా ఎక్కువ శిక్ష పడాలి. అవును. అయితే ఆ శివుడికే శిక్ష వేయాలి, ఎందుకంటే ఆయన దగ్గరుండి మరి నాతో ఈ పాపాలన్నీ చేయించాడు. నిజం రా, ఒట్టు ప్రామిస్. నీ బొందరా? నీ బొంద? నాకు బొంద వద్దు, వంద కావాలి, ఆకలేస్తుంది, బోండాలు కొనుక్కొని తింటా. ఏ టాపిక్ డైవర్ట్ చేయకు. బోండాలు అంటే బోండాలు ఎక్కడాగా? నేను శివుడు, శివుడు ఆజ్ఞలేందే చేమైనా కొట్టదంటారు కదా. అవును. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నానన్నా అది నువ్వు వింటున్నావన్నా అది ఎవరాజ్ఞ? శివుడాజ్ఞ. ఇప్పుడు నా చేతిలో కత్తి ఉంది, దాంతో నిన్ను పొడిచా, అది ఎవరాజ్ఞ? అది కూడా శివుడాజ్ఞ. అది లెక్క. ఏ చిచి, కాదు కాదు. ఏందిరా కాదు, కాదు ఏందిరా కాదు. ఇప్పుడు ఏ తప్పు చేసినా అది శివుడాజ్ఞాపిస్తేనే కదా చేసింది. ఇప్పుడు దేవుడు చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా చేస్తే నాకు దండేసి దండం పెట్టాల్సింది పోయి నా రకంలో తీసుకెళ్ళి శిక్షలు ఎత్తారా? శిక్షలు చే. ఇదేమి చిత్రం బలారవి చిత్రం నాయనా? అసలు ఇదే కాదు, దేవుడు చేసే పనులు ఎంత చిత్రం చిత్రంగా ఉంటాయో తెలుసా? పెద్ద పెద్ద చెట్లకేమో చిన్న చిన్న కాయలను ఎత్తాడు, చిన్న చిన్న తెగలకేమో పెద్ద పెద్ద గుమ్మడికాయలను ఎత్తాడు, కొందరికేమో గంజి బతుకునిస్తాడు, కొందరికేమో బెంజి బతుకునిస్తాడు. నెమళ్ళ అందాలను ఎక్కడో అడవిలో పెట్టాడు, పందులను మాత్రం మందల మందలుగా మనుషుల మధ్యలో పెట్టాడు. రే దేవుడే చేసినా ఊరికనే చేయడరా, నువ్వు ఇలా క్వశ్చన్ చేసే పేత ప్రేమ కూడా ఆ దేవుడిచ్చిందే. కాదని నేను అన్నానా? అన్నానా? నా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వమన్నాను అంతే. నీలాంటి పాపాత్ములు ఈ భూమి మీద ఉంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఎలా ఆన్సర్ ఇస్తాడు? నువ్వు పైకి వెళ్ళకి ఇస్తాడు కరెక్ట్ ఆన్సర్. అచ్చా అవునా? ఈ భూమి మీద ఎంత పాపాలు పెరిగిపోవడం కూడా కారణం ఆ దేవుడే కదరా. ఆయన ఏం చేశాడు బాబు? ఏం చేశాడా? చేశాడు, చేస్తున్నాడు, చేస్తానే ఉన్నాడు. మంచి వాళ్ళందరినేమో త్వరగా దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు,
చెడ్డ వాళ్ళందరినీ మాత్రం భూమి మీద ఇక్కడే ఉంచేస్తాడు. మరి పాపాలు పెరిగిపోతున్నాయి పెరిగిపోతున్నాయి అంటే పెరక్కే ముద్రా, అసలు మంచి చేస్తే ఏంటి చెడు చేస్తే ఏంట్రా? మంచోడేమో భూమి మీద ఉన్నంతకాలం పుణ్యాలు చేసి కష్టాలు అనుభవించి స్వర్గానికి వెళ్ళాక సుఖంగా ఉంటాడు. చెడ్డవాడేమో భూమి మీద ఉన్నంతకాలం తప్పులు చేసి సుఖంగా ఉండి చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళి కష్టాలు అనుభవిస్తాడు. సో ఏదైతే ఏంట్రా, ఇద్దరికి సమానంగా ఇచ్చాడుగా దేవుడు. ఒరే సన్నాసి, దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడ్రా, కానీ మనమే దాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఎందుకు ఇచ్చాడ్రా? ఆహా, అసలు ఎందుకు ఇచ్చాడు? అదేరా, ఇచ్చి తప్పు చేసాడు. అవునా? అయితే తప్పు సరిదిద్దుకోమన్రా. ఇప్పుడు ఒక స్కూల్లో స్టూడెంట్స్ సరిగ్గా లేరంటే అది ఆ టీచర్ది తప్పు, అలాగే ఒక కుటుంబంలో బిడ్డలు సరిగ్గా లేరంటే అది ఆ కుటుంబ పెద్ద తప్పు, అలాగే ఈ భూమి మీద పుట్టిన మనుషులు మనం కూడా సరిగ్గా లేవంటే అది ముమ్మాటికి ఆ దేవుడిదే కదరా తప్పు. ఎందుకంటే మనకి మానవ జన్మనిచ్చింది ఆ మాధవుడే కదా. బాబు నీకు దన్నం నాయన, నేను పోతా ఇక. అదండి చూశారుగా, నిజాలు మాట్లాడితే ఎవ్వడు ఒప్పుకోడు రే. అయితే ఇప్పుడు ఏంట్రా, దేవుడు లేడంటావు అంతేగా? హలో హలో, ఆ మాట నేనెప్పుడన్నాను? కంగారు పడి నా కదనే నువ్వు మార్చకరా సిట్టి తండ్రి. ఏంట్రా నువ్వు చెప్పేది? పాపలా ఏడుస్తుంది కదమ్మా, పాలు పట్టచ్చు కదా. ఏం తినే మూడు రోజులు పాపకి పాలకి. బాబు పాప ఏడుస్తుంది, కొంచెం పాలు ఇయ్యా. ఇవ్వటం కుదరదండి, నేను దేవుడి కోసం తెచ్చుకున్న పాలు, దేవుడికి పాలాభిషేకం చేయాలి, ఇవ్వటం కుదరదు ప్లీజ్. బాబు ఒక్క నిమిషం బాబు, పాపకి పాలిస్తే ఆ పరమేశ్వరుడు కూడా సంతోషిస్తాడు. దేవుడు పాలాభిషేకానికి తెచ్చిన దేవుడికి పోయిపోతే పాపం తగిలింది ప్లీజ్, నేను ఇవ్వను మేడం. చెప్తే అర్థం కాదా నీకు? పసిపిల్ల పాలు గడుస్తుందిరా బాబు అంటే ఇలా దేవుడికి పోస్తానంటావే. ఇటు పాలు లేక అడిగాను, కానీ లేకపోతే నిన్ను అడగాల్సినంత అవసరం లేదు. పాపకు పాలు పట్టించమ్మా. మీరు దేవతలో వచ్చి మా పాపకు పాలు ఇప్పించారు. నానా, నువ్వు ఆ దేవుడికి పోసినా కానీ పాలు అంత పుణ్యము అంత ఆత్మతృప్తి నీకు కలగదు. అర్థమైందా? నేను అన్నానని కోపం తెచ్చుకోబాకు, మానవ సేవే మాధవ సేవ. ఏమ్మా ఏమనుకోబాకు. చూసావా, విన్నావా, అర్థమైందా? ఏంట్రా? ఆ పాపకి ఆవిడ పాలు ఇచ్చినప్పుడు ఆ తల్లి ఏమందిరా? దేవతలు వచ్చి మా పాపకు పాలు ఇచ్చావమ్మా అంది. అంటే ఒకరు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకి సాయం చేస్తే వాళ్ళు నిన్ను దేవుడు అంటారు. అంటే సాయం చేసే ప్రతి ఒక్కరిలో, నీలో నాలో మనందరిలో దేవుడు ఉన్నాడు. దేవుడు మనకెందుకు కనబడ్డో తెలుసా? దేవుడి కోసం మనం కొండల్లో వెతుకుతాం, గుళ్ళల్లో వెతుకుతాం, గోపురాల్లో వెతుకుతాం, ఎక్కడెక్కడో వెతుకుతాం, కానీ మనలోనే ఉన్న దేవుడి గురించి మాత్రం అస్సలు వెతకం. మన పురాణాలైన రామాయణంలో శ్రీరాముడికి ఆంజనేయ స్వామి సాయం చేశాడు కాబట్టి ఆయన్ని దేవుడు అన్నాం. మహాభారతంలో శ్రీకృష్ణుడు పాండవులకి సాయం చేశాడు కాబట్టి ఆయన్ని దేవుడు అన్నాం. మన పురాణాలు కూడా దేవుడు అంటే సాయం అని మాత్రమే చెప్పాయి. అర్థమైందా? తింగడం అనుకున్నారా, బాగానే చెప్పావు. దేవుడు తప్పు చేసేటప్పుడు ఆనందాన్ని ఇస్తాడు, కానీ ఆ తప్పుకి పశ్చాత్తాపడేటప్పుడు మాత్రం కన్నీళ్లను ఇస్తాడు. అదేదో తప్పు చేసేటప్పుడే కన్నీళ్లను పెట్టి ఉంటే
నేడు ఈ లోకం పాపాల పుట్టగా మారేది కాదు కదా. ఎవరైనా కత్తిని చూపించి బెదిరిస్తారు, కానీ మన పెద్దలు భక్తిని చూపించి బెదిరించారు. ఇది కూడా మంచిదే. ఈ మాత్రం భయం లేకపోతే ఈ లోకం ఇంకా పాపాలతో నిండిపోయేది. కానీ ఈ భక్తి అనేది మూఢనమ్మకాలుగా మారకపోతే మంచిది. ప్రతి ఒక్కరూ పర్యావరణం కలుషితం అయ్యింది, స్వచ్ఛ భారత్ అంటున్నారు, కానీ మనుషుల మనసులు ఇంకా కలుషితం అయిపోయాయి. అందుకే స్వచ్ఛ మనుష్ కావాలి అని కోరుకుంటూ మీ రవికుమార్, గురసాలా.